अंदर गांधी जयंती शुभाकांक्षलु ఏదైతే ఆ మహానుభావుడు మనందరికీ కూడా ఒక దారి చూపించినాడో భారతీయులకి అహింస మార్గం సత్యాగ్రహి పాటించాల్సినటువంటి నియమాలు ఈ రోజు కూడా జీవన విధానంలో అవి ఆచరించాల్సినటువంటి విధానాలు ఆచరించాల్సినటువంటి విధానాలు దాదాపు 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన భరతావనిలో మళ్ళీ ఒకసారి గాంధేయ మార్గంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా నిరసనగా మరొకసారి గాంధేయ మార్గాన్ని నిలుచుకొని అహింసాయుతంగా గత 25 రోజులుగా కూడా నిరసన కార్యక్రమాలు నిలుపుతూ వస్తున్నాం ఈ రోజున ఏదైతే మహాత్మా గాంధీ గారు దారి చూపినారో పోరాటం సత్యాగ్రహం అనేది అహింసావాదం అనేది మరి అదే సిద్ధాంతాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఆయన జయంతి రోజే సత్యాగ్రహిగా సత్యాగ్రహ దీక్ష చేపట్టాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగు జాతికి మరొకసారి రావడం అనేది శోచనీయం ఇటువంటి పరిపాలకులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈ రోజున గాంధేయ మార్గం ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు గాంధీ జయంతి ఏ స్ఫూర్తితో ఆయన మనకు పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చినారో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు ఆ స్ఫూర్తిని కొనసాగించాల్సినటువంటి అవసరం పాలకులకు ఉంటుంది ఆ ఆశయాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందనేది మర్చిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గాంధీ జయంతి రోజు సందర్భంగా మీకు తెలుగు జాతి తరపున తెలుగుదేశం పార్టీ తరపున మేము చెప్పేది ఒకటే ఒక్కసారి గాంధీ గారిని స్మరించుకోండి ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మీ పద్ధతులు మార్చుకోమని చెప్పేసి ఆయన కోరుతాను మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు